अस्सलामुअलैकुम नाज़रीन, केबीएन न्यूज़ चैनल में आप तमाम का तहे दिल से इस्तकबाल है। आइए आज की अहम खबर पर नजर डालते हैं। एट्टी परिस्थितिलो संवत्सरानिकी पैसा कूडा फीजुलु पेंचे अवकाशं लेदु, पेंचकूडदु। इट्स एन आर्डर बै द गवर्नमेंट, इदि प्रभुत्व आदेशं। प्रैवेट विद्या संस्थलु इंत पेंचंडि अंत पेंचंडि अनि कोंत नोटिस इस्ता उन्नारु। दट इज नाट अलौड इन द स्टेट। एट्टी परिस्थितिलो 2021 అకాడమిక్ ఇయర్ కి ఒక రూపాయి కూడా ఒక పైసా కూడా ఫీజులు పెంచేటువంటి అవకాశం లేదు, పెంచకూడదు। రెండు, రకరకాల ఫీజులు వసూలు చేస్తా ఉంటారు, ఎట్టి పరిస్థితుల్లో వసూలు చేయకూడదు। మంత్లీ నెలవారీగా కేవలం ట్యూషన్ ఫీజ్ మాత్రమే వసూలు చేసుకోవాలి। అదర్ దాన్ ట్యూషన్ ఫీజు ఒక రూపాయి కూడా వసూలు చేయడానికి వీలు లేదు। ఇది ప్రభుత్వ ఆదేశం, ఖచ్చితంగా ఫాలో కావాలి। తర్వాత రోజుల్లో దాన్ని చూసుకోవచ్చు, పరిస్థితి చక్కబడిన తర్వాత। ఇప్పుడు మట్టుకు ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే, అది నెలవారీగా సంవత్సరానికి అంత ఒకటేసారి కట్టండి అని కూడా జబర్దస్తి చేయడం లేదు। ఓన్లీ మంత్లీ వైస్, మంత్ వైస్ ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలా। అంతకు మించి విద్యార్థులను కానీ విద్యార్థుల తల్లిదండ్రులను కానీ ఇబ్బంది పెట్టకూడదు ఈ కష్ట సమయంలో। పెట్టినట్టయితే ఎవరిని కష్టపెట్టినా 100కు డయల్ చేయండి, వెంటనే యాక్షన్ ఉంటుంది। చాలా యాక్టివ్గా చర్యలు కూడా తీసుకుంటాం, వాళ్ళ యొక్క పర్మిట్లు కూడా రద్దు చేస్తాం। ఎట్టి పరిస్థితులు నిర్దాక్షిణ్యం కూడా ఈ విషయంలో, ఇది ప్రజలకు సంబంధించి, ముఖ్యంగా పేదలకు సంబంధించింది। ప్రజలు ఇప్పుడు తమ ఆదాయాన్ని కోల్పోయి ఉన్నారు, ఆదాయం లేదు, మరీ దారుణంగా ఉండేది పరిస్థితి ముందరికి। మార్చిలోనన్న సగం వచ్చింది కానీ ఏప్రిల్లో అయితే జీరో అయిపోయింది, అది ఏం పనిలేదు। ఎక్కడ ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది। నాలుగు శాఖలు తినే వాళ్ళు రెండు శాఖలు తిని పప్పోలు పులుసులు తిని బతుకుతున్నటువంటి పరిస్థితి। ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళని ఫర్దర్ కష్టపెట్టడం సమాజానికి ఇవ్వలకు కూడా ధర్మం కాదు। కాబట్టి ఈ విషయంలో దయచేసి ఎట్టి పరిస్థితులలో దీన్ని వేరే విధంగా అనుకోవద్దు। ట్యూషన్ ఫీజులను అది కూడా నెలవారీ మాత్రమే తీసుకోవాలా, సంవత్సరం మొత్తం కట్టాలని అనద్దు, అలా జబర్దస్తి చేయకూడదు। చేస్తే మటుకు చర్యలు తప్పవు, కాబట్టి ఇతరత్ర ఏ రకమైన ఫీజులు కూడా వసూలు చేయవద్దు, ఇది గవర్నమెంట్ ఆర్డర్ కాబట్టి దానికి ఖచ్చితంగా పాటించాలని చెప్పి కోరుతా ఉన్నాం। A1 टाउनशिप की एक और नई पेशकश, जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब, जो कि बिल्कुल 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 आबादी से लगा हुआ, बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर, बीटी रोड से लगा हुआ, तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235, अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। अगर आपने हमारे चैनल को अभी तक सब्सक्राइब नहीं किया है तो यहाँ पर रेड कलर का सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करें और हमारे चैनल को सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकन को भी क्लिक कीजिए, जिससे आपको ताज़ा ताज़ा अपडेट मिलती रहे।